Hi Andy, hope you can listen to me. Topic of the life. Chala interesting topic. Indaka friend oka ayana oka message would bet emanante ఏంటంటే ఏదో ఒక ఐడియా ఉంది, ఐడియాని నాగబాబు గురించి చెప్పాలి అని. ఇప్పుడు నేను ఇదే టాపిక్ మీద మీకు ఒక విషయం చెప్తున్నాను, ఇదే నాగబాబు గారి విషయం చెప్తున్నాను. ఇప్పుడు నాగబాబు గారిని ప్రధాన కార్యదర్శి వాళ్ళు చేశారు, ఎన్నాళ్ళు ఉందని చేసి ఒక 1 మంత్ 1.5 మంత్ అంతే కదా, 1 మంత్ లోపే ప్రధాన కార్యదర్శి పార్టీలో ఎన్నాళ్ళు నుంచి ఉన్నాడు ఆయన. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఇప్పుడు ఇది నాగబాబు గారు, నాకు గుర్తుండగా 2019 ఎలక్షన్స్లో వరుణ్ బాబు 1 కోటి రూపాయలు పార్టీకి డొనేట్ చేశారు. అదే రోజు ఈయన 25 లక్షలు ఈయన డొనేట్ చేశారు అప్పుడు పరిస్థితి. అండ్ నాగబాబు గారు ఒకరోజు వర్క్ చేస్తాయనికి, అంటే ఎక్కడన్నా ఆయన ఒక కాల్ షీట్ ఇస్తే కాల్ షీట్ వాల్యూ 2 లాక్స్ ఒకరోజు నాకు తెలిసినంతవరకు. ఇంకా సంథింగ్ వర్క్ ఉన్నప్పుడు ఆయన ఆయన ఇది అది. ఇప్పుడు కళ్యాణ్ గారు లాగా సినిమాకి 40 కోట్లు 50 కోట్లు తీసుకునే మనిషి కాదు ఆయన, 2 లక్షలు 3 లక్షలు 4 సినిమాని బట్టి జరుగుతూ ఉంటుందండి, ఈ స్ట్రేచర్లో చేసుకుని వెళ్తారు. ఇలా ఉంటా మొన్న ఒక 6 మంత్స్ బ్యాక్ ఎప్పుడు వాళ్ళ సిస్టర్స్ ఈయన కలిపి ఒక 35 లాక్స్ ఇచ్చారు, ఈయన ఒక 25 లాక్స్ ఇచ్చారు. మళ్ళీ నిన్న కాక మొన్న ఆరెంజ్ సినిమా షేర్ వాల్యూ 1.5 కోటి మన ఆస్ట్రేలియా టూర్కి ఈయన వెళ్ళటం వల్ల 1 కోటి రూపాయలు వచ్చింది, 1 కోటి రూపాయలు ఈయన తిరిగి చేసి తీసుకొచ్చింది. ఈయన పర్సనల్గా మళ్ళీ మొన్న ఆరెంజ్ సినిమా అప్పుడు 1.5 కోటి ఈయన మొత్తం ఈయన సొంత డబ్బు కింద ఇచ్చినట్టు కదా ఆరెంజ్ సినిమా రిలీజ్ చేసుకుని ఆ డబ్బు మొత్తం ఆ షేర్ వాల్యూ మొత్తం కూడా పార్టీకి డొనేట్ చేస్తారు. రేపు గుడుంబ శంకర్ని మళ్ళీ రిలీజ్ చేస్తున్నారు, దాని మీద ఇంచుమించుగా 2 కోట్లు వస్తుందంట, ఆ 2 కోట్లు మళ్ళీ పార్టీకి వస్తున్నారు. రేపు 25th గల్ఫ్ టూర్ వెళ్తున్నారు, ఐఎమ్ మిస్సింగ్ ఇట్, ఐఎమ్ సారీ ఫర్ దట్, బట్ ఆ టూర్కి వెళ్తే ఇప్పుడు అక్కడ మళ్ళీ డబ్బులు వస్తున్నాయి, అది పార్టీకి తీసుకొస్తున్నారు. అంటే పోనీ ఏంటి అని అడిగితే మన ఎలమెంట్ సభలో చెప్పారు, పర్సనల్గా అడిగినప్పుడు కూడా సార్ మీరు ఎక్కడన్నా కంటెస్ట్ చేస్తే బాగుంటుంది మీరు చెయ్యాలి అని చెప్పి అడుగుతూ ఉంటే నాకు ఎలక్టరల్ పాలిటిక్స్ మీద ఇంట్రెస్ట్ లేదు, నాకు నా లీడర్ ముఖ్యం, నా లీడర్ కోసం నేను పనిచేస్తున్నాను. నా లీడర్ కోసం మాత్రం నేను చేస్తున్నాను. అట్ ద సేమ్ టైం ఆయన కళ్యాణ్ గారితో మాట్లాడినప్పుడు కూడా ఇప్పుడు ఇన్ని రోజుల్లో ఇంత తిరుగుతా చేస్తా హార్డ్లీ వీక్లీ 1 or 2 అని మాట్లాడతారు. మాట్లాడినప్పుడు ఆయన అడిగేది ఏంటంటే ఏదైనా ఒక ఇష్యూ ఉందంటే దాని మీద మన స్టాండ్ ఏంటి, లేదంటే మనం ఏం చేద్దాం దీని మీద మాట్లాడుతున్నారు కదా ఏం అంటే, ఆయనకి ఏదైనా డౌట్ ఉంటే డౌట్ అడుగుతారు తప్ప సలహాలు ఇవ్వరు. దయచేసి అందరికీ నేను ఎంత చెప్పేది ఎందుకంటే అంత దగ్గరుండి అంత చేసే మనిషి కూడా పని చేసుకెళ్తున్నాడు, రోజుకు 10 గంటలు ఆయన వర్చువల్గానో రియల్గానో కంటిన్యూస్ తిరుగుతూనే ఉంటాడు. ఆయన మొన్న ఎలమంచి వెళ్ళాడు, వైజాగ్ వెళ్ళాడు, మళ్ళీ ఇక్కడ ఇంకొకటి ఇంకెక్కడో ఏదో ఒక ఓపెనింగ్ ఉందంటే అడుగుతున్నారు, కంటిన్యూస్ తిరుగుతూనే ఉన్నాడు. మొన్న రాజమండ్రిలో చూశాను ఈ నెల రోజుల్లో 20 రోజుల్లో 4-5 ప్లేసులు వెళ్ళాడు. ఆయన వయసుకి ఆయన పరిస్థితి ఆయన ఇప్పుడు ఇంటి దగ్గర ఆయనకి పర్సనల్ లైఫ్ అనేది ఒకటి ఉంటుంది కదా, ఆయన సంపాదించుకోవాలి, ఊరికే కూర్చుంటే ఆయనకి ఏం గడిచింది కాదు, ఆయన సంపాదించుకోవాల్సిందే. ఇంత పడత పార్టీ పనులు కంటిన్యూస్గా చేసుకుంటా ఆయన స్టాఫ్ని పోషించుకుంటా ఆయన దగ్గర ఎంతమంది పని చేస్తారు, మళ్ళీ వాళ్ళందరం పోషించుకోవాలి కదా, ఈయన పర్సనల్ స్టాఫ్ వేరు. ఇప్పుడు ఈయన కాల్ షీట్లు కాదనుకుని పార్టీ కోసం పనిచేస్తున్నాడుగా, ఒకరోజు ఆయన వాల్యూ ఎంత అనేది అన్నాను కదా, ఒక కాల్ షీట్ వాల్యూ అది కాదనుకుని పార్టీకి పనిచేస్తున్నాడు. ఇంత చేసి మనిషి పార్టీకి డొనేషన్ చేస్తున్నాడు తప్ప అనవసరమైన సలహాలు ఇవ్వట్లా. ఆయన ఉన్న పరిస్థితికి ఇప్పుడు ఆయన తమ్ముడు కాబట్టి వాళ్ళ తమ్ముడు పార్టీ వాళ్ళ సొంత పార్టీ ఆయన పదవి అడుగుతుంటే అది కష్టమా, తీసుకోవడం కష్టమా, లేదంటే ఎలక్టరల్ పాలిటిక్స్లో నిలబడతానంటే కష్టం, కాదనుకుని చేస్తున్నాడు కదా. ఇంత చేస్తున్నప్పుడు ఆయన అంత చేస్తున్నప్పుడు బయట నుంచి వస్తున్నారు మీరు ఇప్పుడు ఎలక్షన్స్లో నిలబడాలనుకోవడం తప్పు కాదు, అసలు ఆస్పిరెంట్ కావాలనేది నా ఉద్దేశం కూడా, ఎలిజిబుల్ ఆస్పిరెంట్ కావాలి. ప్రతి ఒక్కరు ఆస్పిరెంట్ అయిపోతే ఎలా అవుతుంది, నువ్వు ఆస్పిరెంట్ అనుకుంటే నువ్వు తీయగలవా, త్యాగం చేయగలవా, నీ దగ్గర ఎంత దమ్ములు నువ్వు త్యాగం చేయగలవు, మిగిలిన పార్టీల్లోకి వెళ్తే నువ్వు సరిపోతావా, అది ఎక్కడ కూడా ఆలోచించుకో. ఏది ఒక పార్టీకి ఒక 20 లక్షలు డొనేషన్ ఇచ్చేసి ఎమ్మెల్యే పదవి, ఎమ్మెల్యే పదవి 20 లక్షలు నువ్వు చేసేస్తావా బయట, ఇప్పుడు నిజాయితీగా పాలిటిక్స్ చేయాలన్నా కోట్లు ఖర్చు అవుతుంది కదా, ఇప్పుడు నీ వెనకాల తిరిగి మనుషులకు నువ్వు భోజనాలు సరిగ్గా పెట్టుకోగలవా. మొన్న ఈ ఇక్కడ అనకాపల్లి నుంచి ఎలమంచులు ఇలా వస్తుంటే చూశాను నేను, ఈయన ఆయన పేరేంటి ఉండే ఎలమంచులు ఆయన పేరేంటి, మన పార్టీ క్యాండిడేట్ ఆయన, ఇఫ్ ఎనీబడీ నో ద నేమ్ ప్లీజ్.
ఎవరో కలవటానికి వచ్చి ఆపేశారా? ఎనీబడి యూ వాంట్ టు జాయిన్ యూ కెన్ జాయిన్ అండి. ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే యువర్ మోస్ట్ వెల్కమ్. ఎనీబడి కెన్ జాయిన్ ఇఫ్ యూ వాంట్. సో నేను అనేది ఏంటంటే, ఆనంద్ బాబా ఆయన పేరు, ఎంత చక్కగా చేసుకొచ్చాడు అసలు. నేను బైరో డైట్ నుంచి వస్తూ ఉంటే, వైజాగ్ నుంచి వస్తూ ఉంటే అలా కంటిన్యూస్ ఫుల్గా ఈ మూల నుంచి అమ్మలకి ఫ్లెక్సీలు పెట్టుకుని పోస్టర్లు వేసుకుని మొత్తం ఎక్కడ చూసినా జెన్సన్ కనిపించేలా చేస్తాడు ఊరంతా. చక్కగా అలా చేసుకునేలా ఉండాలి తప్ప, నువ్వు బలంగా చేసుకోవాలగా, నువ్వు చేసుకో, నువ్వు నిలబడు, ఖర్చు పెట్టుకో, ధైర్యంగా ఉండు. నువ్వు ఎమ్మెల్యే అంటే ఎమ్మెల్యేకి నిలబడిలా ఉండు. మనమేమో వార్డు మెంబర్కి పనికిరాని వాళ్ళు అందరూ కూడా నేను ఎమ్మెల్యే అయిపోతాను అనుకుంటే ఎలాగా? ఇన్ఛార్జ్ అయిన వాళ్ళల్లో ఎమ్మెల్యేలు అయిపోరు. ఇప్పుడు అలాంటి వాళ్ళు అయ్యారంటే అర్థం ఉంటా ఆయన చేసిన. సో మీ సుందర్ విజయ్ సుందర్ గారు, అది విజయ్ సుందర్ గారు ఎంత చక్కగా చేశాడు. అక్కడ నేను వచ్చేటప్పుడు దారిలో చూశాను, దారి పొడుగున నాకు మొత్తం ఎక్కడ చూసినా మన ఫ్లెక్సీలు భారీ ఎత్తున కనిపించింది చక్కగా. ఊరంతా అంత దమ్ముగా చేసుకోండి. ఓ మనిషి వస్తున్నారు చేస్తున్నారను, పార్టీ ఆఫీస్ కూడా మెయిన్ రోడ్ మీద పెట్టేసుకోండి. అసలు ఆ రోడ్లో ఇంకా మరి ఎక్కడికి వెళ్ళట్లేదు. హైవే నుంచి డైరెక్ట్గా అలా ఆఫీస్లోకి వెళ్ళిపోవచ్చు. అలా పెట్టుకున్నాడు చక్కగా ఊళ్ళో ఆఫీస్. అలా ఎక్కడెక్కడ చేసుకోండి, ఎవరికాళ్ళే చేసుకోండి. ఇప్పుడు తాడిపల్లి కూడా ఉంది, మా బొల్సరి శ్రీనివాస్ గారు ఉన్నాడు, మాములు తిరుగుడు కదా. ఒకరోజు ఆయనతో అంటే పొద్దున్నే సాయంత్రం వరకు మనిషితో కంటిన్యూస్ తిరిగితే అలసట వచ్చేసింది ఒకరోజుకి. ఆ ఒక్కరోజులో దగ్గర దగ్గర నాలుగు పెళ్ళిళ్ళు చూశాడు. ఎక్కడ ఓపెనింగ్స్ ఉన్నాయంటే వెళ్తున్నాడు ఆయన. పొద్దున్న లెగుతూ ఇయ్యే పనులు, జనాల్లోకి వెళ్ళిపోవటం, తిరగటం ఊళ్ళోకి, మధ్యాహ్నం నుంచి ఏదో ఊరు, ఎవరన్నా ఎక్కడ ఏదైనా దేవుడిది ఏదన్నా ఉంది అక్కడికి వెళ్ళిపోవాలి. అక్కడ వెంటపడి మొత్తం ఏదో ఏడలని చేస్తున్నారు. అక్కడికి వెళ్ళాలి, అందరూ కనిపించి వస్తాం, తినేదే ఉండదు, కనిపించి వస్తాం. ఏదో షాప్ ఓపెనింగ్ ఉంది, అక్కడ వాళ్ళకి ఏదో ఎత్తారు, ఇక్కడ ఎత్తారు, అక్కడ ఎత్తారు, చుట్టూరు ఉండి వాళ్ళు పోషించుకుంటున్నాడు. ఎలక్షన్స్ అంటే ఏదో కూర్చుని ఆదర్శాలు మాట్లాడేసి వెళ్ళిపోయి చేసేస్తాం కాదు, దమ్ములతో పని. దమ్ముగా చెయ్యాలనుకున్నవాడు చెయ్యండి, అంతే తప్ప వస్తాం. ఓ సలహా, ప్రతి ఒక్కడు ఈ సలహాలు తట్టుకోలేకపోతున్నారు బాబోయ్. మీ సలహాలు ఇప్పుడు వచ్చేసి నాకు సలహా ఇస్తారా? ఆ సలహా తీసుకెళ్ళి నాగబాబు గారికి చెప్పాలి, ఆయన తీసుకెళ్ళి కళ్యాణ్ గారికి చెప్పాలి. ఏంటి వాళ్ళ సలహా? కెమెరా ప్రింట్ క్వాలిటీ సరిగ్గా లేదు, గ్రౌండ్లో పార్టీ బలోపేతం అవ్వాలి, లేదంటే వాట్సాప్ గ్రూపుల్లో గొడవలేని. ఏంటర మీ సలహా? ఇదా సలహా? నీ వల్ల కావాలనుకుంటే, ఇది నేను ఎవరిని ఉద్దేశించి అంటలా, జనరల్గా చెప్తున్నా, నీకు ఎవరికైనా కావాలనుకుంటే శుభ్రంగా ఇప్పుడు ఎక్విప్మెంట్ నీకు తెలుసు కదా ఆ క్వాలిటీ. నేనంటే ఐఎమ్ నాట్ రియల్లీ టెక్నో కైండ్ ఆఫ్ ఫెలో. నాకు టెక్నాలజీ గురించి అంత తెలవదు. ఈ కెమెరాలో ఎక్విప్మెంట్లు నాకు ఏంటంటే, ఓకే ఈ లెన్స్లో ఇది అయి తెలుసు తప్ప ఏ టెక్నాలజీ ఎంత బెటర్గా ఉంటుంది ఏంటంటే నేను అంత ఎక్స్పర్ట్ని కాదు. మీకు నిజంగా అది అంతా తెలిస్తే ఆ ఎక్విప్మెంట్ అంతా కొనేసి తీసుకొచ్చి పార్టీకి ఇవ్వండి. మీరు 10 లక్షలు 30 లక్షలు అవుతుంది, నీకు నాకైనా సినిమా లేని కెమెరాలో, దానికి తగ్గ లెన్స్లు, మైక్లు, ఇలాంటివి మీకు కావాల్సిన, మీకు ఏ క్వాలిటీ నచ్చుద్దో ఆ సామాన్లన్నీ తయారు చేసి 30 లక్షలు 40 లక్షలు అవుతుంది తయారు చేసి పార్టీకి ఇవ్వండి. ఎవరైనా వద్దన్నారు మిమ్మల్ని? ఎవరైనా ఆపేశారో నాకు అర్థం కావట్లేదు. ఎవరు ఆపేశారు మిమ్మల్ని? ఎవరు మిమ్మల్ని ఆపరా? చెయ్యండి చక్కగా. మీరు అలా చేస్తే ఆనందం కూడా మాకు. అలా చేసే వాళ్ళ గురించే కదా వెయిట్ చేస్తున్నాం అందరం. అది మానేసుకుని ఇది ఇదో సలహా, ఆ సలహా ఇవ్వాలి పార్టీకి, మంచి కెమెరాలు కావాలి, నువ్వు సలహా ఇవ్వాలా? ఎందుకు కెమెరా కొనేసి అసలు ఎక్కడ అవ్వద్దు, మీరు ఏం సలహా అవ్వద్దు. మీరు బలమైన, నేను అంటున్నాను కదా క్యాండిడేట్లు బలమైన వాళ్ళు ఉండాలి, డబ్బులు గట్టి ఖర్చు పెట్టుకోవాలి. నా వల్ల నేను ఏం చేయగలను? నా క్యాండిడేట్ నేను చేసుకెళ్ళిపోతాను, ఓ 100 ఓట్లు నేను ఇన్ఫ్లుయెన్స్ చేయగలనా? నా వల్ల అయింది. ఇప్పుడు ఎవడ స్తోమత ఆడ ఉంటుంది, నేను 1 లక్ష రూపాయలు పార్టీకి డొనేషన్ ఇవ్వగలను, ఓ 1 లక్ష రూపాయలు నేను నా స్తోమతకి నేను 100 ఓట్లు ఇన్ఫ్లుయెన్స్ చేయగలను అనుకో. నా పర్సనల్ ఇదైతే నేను చేసేస్తాను, ఏం చేస్తారా? నన్ను ఎవడవుతాడు? నీ వల్ల అయితే నువ్వు చేయదు. ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గం మీరు 100 మంది తయారవ్వండి. మీలో మీరు పర్సనల్గా చేసుకొని చేసుకునేది ఎవడవుతాడు చూద్దాం, ఎవడవుతాడు? ఇది మానేసి సలహాలు మీ సలహాలు వద్దురా. ఎవడి వల్ల కాదు, మీ సలహాలు తీసుకుని ఓపిక ఎవరికి వెళ్ళి సలహాలు వద్దు. ఆల్రెడీ అక్కడ 100 మంది ఇదే పని మీద 24 అవర్స్ పడిపోవాళ్ళు ఉన్నారు కాబట్టి మీ వల్ల అయితే ఏదైనా సాయం చేయండి. పార్టీకి మీ వల్ల అయింది ఫైనాన్షియల్గాను, వస్తురూపాను, ధన రూపాను పార్టీకి సాయం చేయండి. మీ దగ్గర ఒక ఇన్ఫ్లుయెన్షియల్ క్యాండిడేట్ ఉన్నాడు అంటే ఒక 10 అతను నిలబడితే ఎమ్మెల్యే అవుతానికి కన్ఫామ్గా అవుతాడు అని దమ్ము ఉంది అతని దగ్గర. అతను పోర్ట్ఫోలియో తీసుకొచ్చి తీసుకురండి, నేను మీకు పర్సనల్గా తీసుకెళ్ళి నాగబాబుని కలిపిస్తాను నిజంగా అంత సాలిడ్ క్యాండిడేట్ అయితే. వాళ్ళ ఎలిజిబిలిటీని బట్టి, ఇప్పుడు అందరూ ఎమ్మెల్యేలు అయిపోవాలని కాదు, కార్పొరేటర్ అవ్వాలనుకున్న వాళ్ళు ఉంటారు, దానికి సరిపడగా వాళ్ళు కాదా? చూడండి, అయితే మీ పరిస్థితిని బట్టి మీ ఆ క్యాండిడేట్ దేనికి ఎలిజిబుల్, దానికి సరిపోతాడా లేదా, దాన్ని బట్టి అతను పార్టీకి ఏం చేయగలడు, జనాల్లో అతను ఉన్న పేరేంటి, జనాల్లో ఎంత దమ్ముగా నిలబడగలడు. రేపు కార్యకర్తలకు ఏదైనా సమస్య వస్తే, ఇప్పుడు బొల్సరి సింగ్ గారు ఉన్నాడు ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఊళ్ళో ఎవరికన్నా గొడవ వస్తే వెళ్తాడు,
ఊరికి ముందు వెళ్తాడు, అలాగే అలాగే ఉన్న సమస్యను తీర్చొస్తాడు, పోలీసులతో మాట్లాడతాడు, అతను డబ్బులన్నీ ఆపుతానికి చూస్తుంటే ఎదురు పోరాడుతున్నాడు. ఏం లేదు, 5 కోట్లు బిల్స్ రావాల్సినవి ఉన్నాయి, ఎగ్జాంపుల్ చెప్తున్నాను, అవి కాకుండా ఇంకా 3 ఉన్నాయి రావాల్సినవి, ఆపేస్తే ఆపేసాడు అంతే. ఒకసారి నువ్వు మన జెండా కప్పుకొని నీకు 2 నిమిషాలు అవుతుంది అన్నారు, వద్దన్నాడు అంతే. తిరుగుతున్నాడు మరి, మాటలు 5 కోట్లు నువ్వు వదులుకో, ఎవడ వదులుకుంటాడు, 5 రూపాయలు వదులుకోడు ఎవడన్నా, 5,000 వదులుకుంటే ఎవడన్నా మీ వల్ల అయితే కూర్చొని సొల్లుకోరులు చెప్పమంటే చెప్తున్నారు ఎవరికాళ్ళని సొల్లుకోరులు, సొల్లు వద్దమ్మా, సొల్లు ఆపేయండి, అయిపోయింది ఆ గొడవ అయిపోయింది, సొల్లు సొల్లుదో దొబ్బద్దు జనాలు, మీ వల్ల అయితే పార్టీకి మీరు ఏం చేయగలరో చేయండి. దీని బెస్ట్ ఎగ్జాంపుల్ నాగబాబు గారు చెప్తున్నాను కదా, ఇంకా ఎలక్షన్ ఎక్స్పెక్టేషన్ కూడా కాదు, ఏం వద్దు నేను పార్టీ పని చేసుకుంటానంటే చేస్తున్నాడు. అసలు అరే ముందు చెట్టురా మనకి, దీని ముందు చెట్టును కాపాడి దానికి ఎరుపోయి నీళ్లు పోయి గాలి వెలుతురు శుభ్రంగా తగలనే, దాన్ని చెట్టు పూర్తిగా ఎదిగి వరకు దాన్ని కాపాడితే అది ఎదిగిందంటే నీకు ఫలాలు ఎక్కదు, అప్పుడు అందరూ తినొచ్చు, నువ్వు నేను అందరం తినొచ్చు ఆ ఫలాలు. ముందు ఆ చెట్టును అయితే ఎదగనం, నీలోపు దాన్ని కొట్టేసి తినేద్దాం అని అడి ఎవడో చూడండి, ఎదిగి చెట్టును కొట్టేసి దాని మీద సేవ పేపర్ అని రాస్తారు, లేదంటే ఆ చెట్టు ఆ చెక్కను చెక్కేసి ఇది పెట్టి ఓ దేవుడి బొమ్మ తయారు చేసి ఆ చెక్కతో దాని ముందు ప్రార్థన మాకు తిండి పెట్టాను, చెట్టును జాగ్రత్తగా చూసుకోండి ముందు కాపాడండి దాన్ని, అది మానేసి ఈ ఏదో సలహాలు వద్దురా బాబు, తట్టుకోలేకపోతున్నాను మీ సలహాలు, మీ సలహాలు నాశనం అయిపోయి, ఎన్ని సలహాలు ఎందుకు సలహాలు, ఎందుకు గ్రౌండ్లో బలోపేతం అవ్వాలి, ఇచ్చేయాలి అచ్చేయాలి సలహాలు ఎందుకు, మీరు చేసేయండి, మీ వల్ల మీరు ఏం చేయగలరో చేసేయండి. ఆ మా వాళ్ళు ఎందుకు అవుతుందండి, మీరు చేయలేరు కానీ సొల్లు చెప్తారు, కూర్చుని వెళ్ళి కలిసి సొల్లు చెప్తున్నా, సెలబ్రిటీని కలిసి సొల్లు చెప్తున్నా, ఫ్యాంటసీ ఒకటి ఉంది అంతే, దాని గురించి వస్తున్నారు, దాని గురించి అయితే రావద్దు ఎవడం, మీరు పార్టీకి చక్కగా పని చేసి పెట్టండి, మీ వల్ల ఏం చేయండి, ఏదైనా పక్క ఇది ఏదైనా కదా. ఇప్పుడు డబ్బులు ఖర్చు వద్దు, వెళ్ళు ప్రతి ఇంటికి నువ్వు వెళ్ళు, సాయంత్రం పూట ఒక గంట పెట్టుకుని వెళ్ళి జనసేనకు ఓటేయండి, వేస్తే మీకు ఇది ఇది జరుగుతాయి, లేదా మేము ఇది చేసి పెడతాం, ఇలా మేము చేస్తాం, నువ్వు 10,000 నువ్వు ఖర్చు పెట్టుకోగలవా, ఓ 10 ఇంట్లోకి వెళ్ళు, 10 ఓట్లు నువ్వు ఇన్ఫ్లుయెన్స్ చేసా, 10,000 పెట్టి ఎవడ ఆపుతాడో చూస్తాను నేను, నీ ఇష్టం అది. ఇప్పుడు నాకు దానం ఇవ్వాలనిపించింది, నేను ఇచ్చేసానయ్యా, నా ఇష్టం ఏంటి, చేయని వాళ్ళు అయితే అది మానేసి కూర్చుని సలహాలు బాబోయ్, మీ సలహాలు ప్రతి ఒక్కళ్ళు ఓ సలహా పంపుతూ ఆ సలహా నాగబాబుకి చెప్పాలండి, వద్దు సలహాలు వద్దు, పార్టీ నువ్వు ఏమైనా చేయగలిగితే చెయ్యి, ఇప్పుడు సలహాలు ఇచ్చే టైం కాదు ఇది, ఇప్పుడు పార్టీ పని చేయాల్సిన టైం, పని చేసేయండి, అయిపోయింది అంతే, పీరియడ్. ఒక మెరుగైన సమాజం కోసం జనసేన, ఆ జనసేన మనమే కాపాడుకోవాలి కాబట్టి ఎవరికాళ్ళు పనిచేసి జనసేన కాపాడండి.